ఒకటే మాట మీరు ఆలోచన చేయండి, 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నవి కూడా ఊడగొడతా ఉన్నాం, కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసినరు, ఇంకా మేమేం చేయకుండా మమ్మల్ని ఇవ్వలు ఏమన్నారు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి, ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్, మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అయితాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించని అంటారు, ఎల్లెంకలం అంటారు, తప్ప మీకేం చెయ్యరు. అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ గెలవాలి, అంకుశంలాగా పనిచేయాలి, ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, అనేక మందిని కాపాడుకున్నాం. ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటుంది, మీ ప్రయోజనాల కోసం ఉంటుంది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరపు నిలబడ్డాయినా కానీ, ఇలా కాంగ్రెస్కి వెళ్ళొచ్చాడైనా కానీ, ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాకు తెలుసు, కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువన్గిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటి బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి, బీజేపీకి తాకట్టు పెట్టాడు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమ్మంటుడు? మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువన్గిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారంటీగా గెలుస్తాం.
ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియను, చేతనైతే నాతో కొట్లాడు, మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి, రండి గ్రామాలకు అడగండి ఓట్లు, మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ కానీ 15 గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, 15 లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు, వచ్చేసారి వండించే ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరపాటిగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి, కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిలు కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా, తస్మ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు, ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలిసానో, నాకు కావాల్సిన వాళ్ళనో, మా చుట్టపోలనో అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు, ఓడు సర్పంచ్కి వస్తాడు, ఓడు వార్డు మెంబర్కి వస్తాడు, ఓడు ఎంపీటీసీకి వస్తాడు, ఓడు ఎంపీపీకి వస్తాడు, ఓడు జడ్పీటీసీకి వస్తాడు. రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది, ఎన్నికల ఖర్చు తడిసి మోపెడైతుంది. ఎంపీ ఎన్నికలైన ఎంబడే 2 నెలలు తిరగకముందే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో, ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో, ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి, ఎట్లయితే శంకర్కు, శ్రీహరికి, సరితకు, పర్ణికకు, అరవింద్కో, లేక అనిరుద్ధ్కో, మధుకో, ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, మీ శ్రమ ఊరికే పోదు, మీ త్యాగం గాలికి వదిలేయము, మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మీకు అవకాశాలు కల్పిస్తాం. రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం. ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇందిరమ్మ కమిటీలో నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచిపించి పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతిలో పెడతాం.